హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ ప్రాఫిట్మాస్టర్ డాట్ ఇన్. నేను ఆర్పి. ఈ వీడియోలో 16 సెప్టెంబర్ 2022 కి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతో పాటుగా రెండు స్టాక్స్ గురించి టెక్నికల్ గా లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఆపర్చునిటీ ఏమన్నా ఉందా, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. స్ట్రైట్ అవే నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్ చూద్దాం. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. ఈ రోజు మనకి 126 పాయింట్స్ మైనస్ లో నిఫ్టీ క్లోజ్ అయింది 17,877. సో నిన్న మన వీడియోలో మనం అనుకున్నాము ఎక్కడ రెసిస్టెన్స్ పాయింట్లు ఉన్నాయని. సో మనకు ఎగ్జాక్ట్ గా 18,084 ఈ రోజు హై, ఆల్మోస్ట్ దాని దగ్గర. సో ఈ రోజు హై వచ్చి 18,096. సో 84 మనకి రెసిస్టెన్స్ పాయింట్, దానికన్నా పైన సస్టైనబుల్ ఉంటే 18,116. సో ఈ జోన్ ఏదైతే ఉందో కొంచెం స్ట్రాంగ్ రెస్ట్ జోన్ లా ఉంది రాబోయే రోజుల్లో కూడా. సో ఇప్పుడు మనకి మంచి సపోర్ట్ నిన్న అనుకున్నట్టుగానే 17,845 దగ్గర టీ లైన్ సపోర్ట్ ఉంది. అది రేపు సపోర్ట్ తీసుకునే అవకాశం కనబడుతుంది. సో అయితే రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం మన కీ లెవెల్ వచ్చి 17,773. సో ఈ లెవెల్ కన్నా కింద క్లోజ్ అయితే కొంచెం మైనర్ డిప్ రావచ్చు మార్కెట్ లో. అయితే ఇప్పుడున్న డేటా ప్రకారం చూస్తే మనకి 17,700 నుంచి 18,100 మధ్యలో, సో అంటే ఈ యొక్క 300+1 400 పాయింట్స్ రేంజ్ లో కొంత కన్సాలిడేట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి నిఫ్టీలో. సో ఇప్పుడు హెవీ మూమెంటం ఉండకపోవచ్చు నిఫ్టీలో. ఒకవేళ మూమెంటం రావాలి అంటే 18,120 కన్నా పైన క్లోజ్ కావాలి. అప్పుడు మనకి కొంచెం హైయర్ లెవెల్లో మనం 18,400 కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డౌన్ సైడ్ సపోర్ట్ మాత్రం మంచి లెవెల్స్ లో ఉన్నాయి. సో సపోర్ట్ లెవెల్లో మనకి బయింగ్ ఆపర్చునిటీ రావచ్చు నిఫ్టీలో. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా ఈరోజు కొంచెం మైనర్ డౌన్ సైడ్ చూసాం. నిన్న అనుకున్న మన సప్లై జోన్ ఏదైతే ఉందో 41,820. సో ఈ రోజు ఆల్మోస్ట్ హై 41,840. సో ఇక్కడ మనకి రెసిస్టెన్స్ అనుకున్నాం మనం. ఈ జోన్ అంతా కూడా మనకు కొంత రెసిస్టెన్స్ పాయింట్. దీనికన్నా పైన సస్టైనబుల్ గా ఉంటేనే హైయర్ లెవెల్ కు వెళ్ళొచ్చు లేదా కొంత డిప్ ఉండొచ్చు. సో ఇప్పుడు మనకి మంచి సపోర్ట్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయని చూస్తే టీ లైన్ సపోర్ట్ 40,410 దగ్గర మంచి సపోర్ట్ ఉంది. సో ఒకటి 41,000 సైకలాజికల్ గా సపోర్ట్ లెవెల్, అది అక్కడ కొంత పుట్ రైటింగ్ కూడా జరిగింది కాబట్టి 41,000 ని బ్రేక్ చేయడం కొంచెం కష్టం అని చెప్పొచ్చు రేపు. ఒకవేళ డౌన్ సైడ్ ఓపెన్ అయితే, గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయితే మాత్రం మనకి 40,500 and 40,400 లెవెల్స్ మంచి సపోర్ట్ లాగా ఉంటాయి. మన కీ లెవెల్ వచ్చి 40,045 అండ్ హైయర్ లెవెల్లో మనకి 41,800 కన్నా పైన సస్టైనబుల్ గా ఉంటే దెన్ మనం మంచి ర్యాలీ చూడొచ్చు. మళ్ళీ ఒక బిగ్ ర్యాలీ లాంటిది 42,000 and 42,450 లెవెల్స్ వరకు అప్ సైడ్ కి వెళ్ళొచ్చు. ఈ ఎక్స్టెన్షన్ మనకి హైయర్ లెవెల్లో 42,900 దాకా ఉంది, కానీ ఈ మధ్యలో కొన్ని అబ్స్టికల్స్ ఉన్నాయి. అరౌండ్ 450-500 లెవెల్స్ లో కొంత టెక్నికల్ రెసిస్టెన్స్ పాయింట్స్ ఉన్నాయి. సో మనం మన ప్లాన్ అంతా కూడా బై అండ్ డిప్స్ మోడ్ లో ఉండొచ్చు. ఇంకొంచెం కిందకు వస్తే మాత్రం అది ఒక మనకి ఆపర్చునిటీ ఇవ్వచ్చు బ్యాంక్ నిఫ్టీలో. సో ఇప్పుడు రెండు స్టాక్స్ గురించి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం, మన ఆపర్చునిటీ ఎలా ఉంది అనేది. సో అది ఈరోజు అన్ని టైర్ స్టాక్స్ లో మంచి మూమెంటం కనపడింది. సో అది కొన్ని రోజులు కంటిన్యూస్ కావచ్చు, కాబట్టి ఈరోజు బాగా రైజ్ అయి ఉన్నాయి. కొంచెం డిప్స్ వస్తే మనం టైర్స్ స్టాక్స్ లో అపోలో టైర్ కానివ్వండి, జేకే టైర్, ఎంఆర్ఎఫ్ ఇవన్నీ కూడా ఈరోజు బాగా పెరిగాయి. అయితే ఇప్పుడు ఎంట్రీ కావద్దు, మైనర్ కరెక్షన్స్ వచ్చినప్పుడు దాంట్లో ఎంట్రీ కావచ్చు. అయితే ఇప్పుడు మనం రేపటికి సెలెక్ట్ చేసుకున్న రెండు స్టాక్స్ కి చూద్దాం. రేపంటే కావే నెక్స్ట్ ఫ్యూ డేస్ కి. డెల్టా కార్ప్ ఒకటి చూద్దాం. ఇది డెల్టా కార్ప్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇది బాగా కరెక్షన్ అయింది అరౌండ్ 340 ఆ లెవెల్ నుంచి కరెక్షన్ అయిన తర్వాత. సో ఇప్పుడు కొంచెం ర్యాలీ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ మనకి ప్యాటర్న్ వైజ్ గా చూసినప్పుడు లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ మనకి ఇక్కడ డీసెన్స్ కన్సాలిడేట్ అయింది. సో ఇక్కడ మనకి ఈ కన్సాలిడేషన్ ఏరియా ఈ రోజు బ్రేక్ చేసింది అండ్ మంచి వాల్యూమ్తో బ్రేక్ చేసింది. చాలా ఇంపార్టెంట్ అంటే వాల్యూమ్తో పాటుగా బ్రేక్ చేసింది. ఇప్పుడు క్లోజింగ్ మనకి 221. సో రేపు ఇంట్రాడేలో కానీ ఆర్ 1 or 2 డేస్ లో మైనర్ కరెక్షన్ లాంటిది వస్తే దీంట్లో ఎంట్రీ కావచ్చు ఒకటి. ఇంకొకటి ఏంటంటే దీనికి 223 దగ్గర కొంత రెసిస్టెన్స్ ఉంది, అక్కడ ఈ రోజు కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. సో దాన్ని బ్రేక్ చేసి పైన సస్టైనబుల్ గా ఉంటే కూడా దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి వెళ్ళొచ్చు. ఇది నెక్స్ట్ మనకి లెవెల్ చూస్తే 245 నుంచి 250 లెవెల్ వరకు కొంత ఎక్స్టెండ్ అయ్యే ఉంది ఈ ర్యాలీ. సో ఇప్పుడు మనం స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ 210 కన్నా కింద పెట్టుకొని మనం దీంట్లో ఎంట్రీ తీసుకొని 245-250 లెవెల్ దగ్గర మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఇట్లా లెవెల్స్ చూసుకొని దాని ప్రకారం మనం ట్రేడ్ చేస్తే
మనకి నష్టాలు అనేది చాలా తక్కువ ఉంటాయని చెప్పొచ్చు మార్కెట్ లో. ఈ స్టాక్ వచ్చి గుజరాత్ గ్యాస్, దీంట్లో ర్యాలీ కంటిన్యూ అవుతుంది. సో లాస్ట్ మనము నిన్నటి ట్రేడింగ్ లో చూస్తే ఒక డోజీ ఫామ్ అయింది, ఈ రోజు ఆ డోజీని బ్రేక్ చేసింది. అండ్ ఈ ర్యాలీ ఏదైతే ఉందో ఇది మైనర్ గా వన్ డే కొంచెం గ్యాప్ డౌన్ లాగా ఓపెన్ అయ్యి ఇక్కడ కొంత కన్సాలిడేట్ అయింది. అండ్ ఈ రోజు మళ్ళీ మొమెంటం స్టార్ట్ అయిందని చెప్పొచ్చు దీంట్లో. సో హయ్యర్ లెవెల్ లో వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఒకటి 540 దగ్గర కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు, కానీ హైయర్ లెవెల్లో 575 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు రాబోయే రోజుల్లో. ఒక షార్ట్ టర్మ్ ట్రేడింగ్ ఆపర్చునిటీ తీసుకొని దీంట్లో మన ట్రేడ్ ప్లాన్ చేసి ట్రేడ్ చేయొచ్చు గుజరాత్ గ్యాస్. అయితే స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలంటే 500 కన్నా కింద, సో 500 or 498 ఆ లెవెల్స్ దగ్గర మన స్టాప్ లాస్ ఉండాలి. మన ప్రాఫిట్ టార్గెట్ 575 ఆ రేంజ్ లో. ఇక్కడ ఎందుకు అంటే ఇక్కడ సప్లై ఏరియా ఉంది, 573 నుంచి 583 మధ్యలో ఒక సప్లై ఏరియా. సో ఆ సప్లై ఏరియా దగ్గర మన ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. సో రేపు మళ్ళీ వీడియోలో రెండు స్టాక్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.